నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. టీఆర్ఎస్ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాత్రికి రాత్రే తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. హుజూరాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం, ప్రాణముండగానే నన్ను బొంద పెట్టాలని ఆదేశించారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడు పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని ఈటల రాజేందర్ అన్నారు. అది ప్రగతి భవన్ కాదు, బానిస భవన్ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు. సీఎంఓలో ఎస్సీ ఎస్టీ బీసీ ఐఏఎస్ ఒక్కరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.